ఈరోజు బిగ్ బాస్లో జీరో ఎవరు హీరో ఎవరు అనే విషయంపై చాలా పెద్ద చర్చ కొనసాగింది. అయితే లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కనుక మనం చూసినట్టయితే లాస్ట్లో ఇచ్చిన ఎపిసోడ్ ఇప్పుడు ఫస్టే ఇచ్చేసాడు. ఎవరెవరు ఎంతెంత టైంను కంటెంట్ని ఇస్తున్నారు అనే విషయంపై. అయితే ఆదిరెడ్డి కెప్టెన్ అయిపోయిన తర్వాత మొదటిసారిగా కెప్టెన్ అయిన తర్వాత వచ్చిన టాస్క్ ఇది. అయితే వీళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే 10 మినిట్స్ అంటే హయ్యెస్ట్ తీసుకుంది గలాట గీతు అని చెప్పుకోవాలి. అయితే గలాట గీతు 10 మినిట్స్ అని చెప్పింది. తనతో పాటుగా అంటే గీతతో పాటుగా 10 మినిట్స్ కంటెంట్ తీసుకున్నాను అని చెప్పేసి ఇక్కడ రేవంత్ కూడా చెప్పడం జరిగింది. నిజానికి రేవంత్ గలాటా గీతు ఇద్దరూ కూడా 10 మినిట్స్ కంటెంట్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ రేవంత్ 10 మినిట్స్ కంటెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ గీతు అబ్జెక్షన్ చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అలాగే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే తను ఎక్కువసేపు నిద్రపోయాడని, నిద్రపోయినప్పుడు మేమే లేపామని చెప్పేసి నెగిటివ్ సైడ్ కంటెంట్ ఇస్తుందన్నమాట. నిజానికి ఒక వ్యక్తి 10 మినిట్స్ కంటెంట్ ఇస్తున్నాడంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ గీత ఏం చేస్తుందంటే రేవంత్ నెగిటివ్స్ని చూపించడానికి హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో కోపంతో ఊగిపోయిన రేవంత్ నేను కంటెంట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పాడు. నిజానికి ఇక్కడ రేవంత్ ఒక పాయింట్ మీద చాలా స్ట్రాంగ్గా వాదించచ్చు. అది ఏంటి అంటే రేవంత్ దాదాపుగా 3 గేమ్స్కి సంచాలకుగా వ్యవహరించాడు. ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ సంచాలకుగా వ్యవహరించినప్పుడు అతనికి సంబంధించిన కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకనంటే అక్కడున్న అందరి కంటెస్టెంట్స్కి న్యాయం జరిగేలాగా కంటెస్టెంట్ సంచాలక్ ఎప్పుడు కూడా డెసిషన్ ఇవ్వడు. ఇప్పుడే కాదండి, ఏ సీజన్లో అయినా సరే సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పినప్పుడు ఆడిన నలుగురిలో ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళకి సంచాలక డెసిషన్ ఫేర్ డెసిషన్ అని అనిపించదు. అందుకని ఇక్కడ రేవంత్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా తను అందరితో మాట్లాడతాడు, గొడవ పడాల్సిన చోట పడతాడు, పాయింట్ లాగాల్సిన చోట లాగుతాడు, మళ్ళీ తిరిగి వాళ్ళతో కలవాల్సిన సమయంలో కలుస్తాడు, అందరం కలిసి గేమ్ ఆడతామనుకుంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మంచి మెంటాలిటీ కలిగిన వ్యక్తుల్లో రేవంత్ కూడా ఒకడు. కాకపోతే గలాటా గీతది కూడా చాలా కన్నింగ్ ఏమని కూడా మనం చెప్పొచ్చు. తను కూడా తను 100% ఇస్తుంది. సో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇద్దరికి 10 మినిట్స్ ట్యాగ్ అయితే దొరికింది.